మనసును హత్తుకునే పాటలు పాడిన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, స్వర సామ్రాట్ డాక్టర్ సాలూరు రాజేశ్వరరావుల శత జయంతి మహోత్సవాల సందర్భంగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ నెల 27వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి స్వరాభిషేకం నిర్వహిస్తున్నట్లు శ్రీ నారాయణ కళాపీఠం వ్యవస్థాపకులు బిఏ నారాయణ పేర్కొన్నారు. స్థానిక హోటల్ మయూరులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శత జయంతి మహోత్సవాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ గాయని గాయకులు పవన్ చరణ్, సురభి, శ్రావణి, సంతోష్ కిరణ్, హారిక, బేబీ లావణ్యలు తమ గానామృతంతో అలరిస్తారని తెలిపారు. ప్రఖ్యాత సినీ యువ వాయిద్య కళాకారులు సాయి, పవన్లు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్న అప్పలనాయుడు తదితరులు హాజరవుతారని తెలిపారు. కురజాడవారు ద్వారా వెంకటస్వామి నాయుడు గారు ఆ కోవలో ఆ తరువాత తరంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు మన విజయనగరానికి సంబంధించి అందులో మన సంగీత కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులుగా వారి యొక్క శత జయంతిని ఈ ప్రపంచం అంతా జరుపుకుంటున్న విజయనగరంలో జరగడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ మనకు ఒక పండగ సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా కళాపీఠం ఉన్నారాయణ కళాపీఠం ద్వారా ఈ కార్యక్రమం ఉదాహరణమైనటువంటి విషయాన్ని పెద్దలందరూ కూడా నిర్ణయం చేసిన ద్వారా కారణం చేత ఈ కార్యక్రమాన్ని మనం ఒక సంగీతానికి మనందరం ఏదో ఒక రూపాన మనందరం మానేసినామని మరి చెప్పి తప్పదు. ఎందుకంటే ఏదైనా ఒక క్రీడలో ఒక మైదానంలో వెళ్ళి మాత్రమే క్రీడల్ని ఆడవలసిన పరిస్థితి అయితే ఒక సంగీతానికి మనం ఉన్నటువంటి మన బెడ్రూమ్ దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి, ఆటో వరకు, సైకిల్ దగ్గర నుంచి, రక్షాపదాల వరకు కూడా ఆట పాడుకుని వెళ్తున్నామంటే ఆ మహానుభావులు పెడుతున్నటువంటి మనకు తెచ్చి ఇచ్చినటువంటి ఆ కవి సామ్రాట్లు, ఆ సంగీత గాన గంధర్వుల యొక్క పుణ్యమని మరి చెప్పి తప్పదు. మరి అటువంటి తరుణంలో ఈరోజు మన జిల్లాకే ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు ఇంకా ఎంతోమంది ఉన్నప్పటికీ మరి ఆ కాలం చెందినటువంటి బిఏ నారాయణ గారి పేరు మనందరికీ కూడా మారుమవుతుంది. కేవలం ఆయన ఆ శిష్యుల వారికే పరిమితం కాకుండా ఒక కళాపేటాన్ని గత సంవత్సరంలో మరి పెట్టడం, కళాపేటాన్ని పెట్టిన తర్వాత ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మన నన్ను సంప్రదిస్తే